अल्लूर जिला एजेंसी प्रांतों अरुकु मंडलों स्थानिक पेदलगूडु पंचायती परिधिलो अक्रम कट्टडालु रोजु रोजुकी अधिकमवुतुन्नायि। विषयं एमंटंटे इक्कड मन अरुकु प्रधान कोडल नुंचि सुमारु 100 अडुगुल दूरंलो उन्न इक्कड पट्टु परिश्रम पक्कन सुमारु 50 सेंट्लु भूमि कलदु। इदि मोन्न रात्रि कोंतमंदि ప్రజాప్రతినిధులు అంటే గతంలోని పాలించిన వారనే ఊహలు కూడా ఇక్కడ వస్తున్నాయి। ఎందుకంటే వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి రాత్రికి రాత్రి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి రాళ్ళు అని ఇసుక అని అన్నీ కూడా వేయించారు। దీన్ని గమనించిన పంచాయతీ వారు ఇది ఈ భూమి ప్రభుత్వంకి చెందుతుంది ఇక్కడ మీరు నిర్మాణం చేపట్టకూడదని వాళ్ళు ఇది అవడంతో ఇది ఆగింది। విషయం ఏంటంటే అరుకు మనకి టూరిస్ట్ ప్రాంతం కావడంతో గతంలో కూడా ఇక్కడ ఈ చిన్న స్థలం కొనుక్కోవడం అనే సరి భారీ స్థాయిలో ఉంటుంది ఇక్కడ రేట్లు। నేడు జిల్లా కావడంతో అది మూడింతలు పెరిగింది। ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూస్తున్నాము గత రెండు నెలలు బట్టి అరుకువేల మండలంలో ప్రత్యేకంగా అంటే అరుకనే కాదు మనం అల్లూరు జిల్లా మొత్తం మీద కూడా అక్రమ కట్టడాలు అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పని పత్రికల్లో వస్తున్నాయి మీడియాల్లో వస్తున్నాయి అధికారులు కూడా చూస్తున్నారు। అలాగే పలు గిరిజన సంఘాలు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ని కలుస్తున్నారు జాయింట్ కలెక్టర్ కలుస్తున్నారు పిఓని కూడా కలుస్తున్నారు కానీ అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది। విషయం ఏమిటంటే నిజంగా కళ్ళకట్టడం కనిపిస్తుంది కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటే దీని వెనకాతల ముడుపులు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి। ఆరోపణలనే కాదు ఎందుకంటే వాస్తవమనే చెప్పాలి। నేడు చూస్తున్నాము ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఏమండి అది అక్రమంగా కడుతున్నారు దాన్ని ఆఫ్ చేయండి ఎందుకంటే రేపు పొద్దున్న గిరిజనులకు ఉండడానికి కూడా ఇల్లు ఉండదండి ఇలా కట్టడం వల్ల అని చెప్పిన ఆక్రమణకు గురైతే చాలా ఇబ్బంది పడతారని చెప్పని వాళ్ళు కూడా వెళ్ళి వేడుకున్నా సార్ ఇప్పుడు ఇది అవ్వట్లేదు। అయితే ఇది ఏమంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అండ చూసుకొని ఇప్పుడు ఇలా చెలరేగుతున్నారు బినామీలు కట్టడానికి అలాగే బినామీల హవా ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బినామీలుగా మారి అన్నీ చేస్తున్నారు। కేవలం యాక్చువల్గా 1/70 చట్ట ప్రకారము ఇక్కడ గిరిజనేతరంలో ఇక్కడ ఎక్కడ కూడా అక్రమ కట్టడాలు నిర్మించకూడదు ఏదో తాత్కాలికంగా ఉండాలి తప్ప అనే విషయం అందరికీ తెలుసు। అయినా గిరిజనేతరంలో నేడు భవనాల మీద భవనాలు కడుతున్నారంటే దానికి ఎవరు ఇద్దట్టు ఎందుకంటే అధికార యంత్రాంగం ద్వారా ఒక రెవెన్యూ పరంగా కూడా కట్టకూడదనే చట్టం ఉంది కానీ వీళ్ళు దాన్ని ధిక్కరించి చేస్తున్నారంటే అక్కడ ఎవరు అన్నట్టు అయితే అధికారులు అన్న ఉండాలా లేకపోతే ప్రజాప్రతినిధులు అన్న ఉండాలా మరి ఏడు వీళ్ళు ఇలా కడుతున్నారంటే దానికి కారణం వీలే అని కూడా మనకు కనిపిస్తుంది। ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ పట్టు పరిశ్రమ శాఖ అని ఉంది మరి ఇక్కడ ఇదైతే మాత్రం ప్రభుత్వ భూమి అనే సంగతి పలువురు చెబుతున్నారు మరి దీనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రశ్నార్థకంగా మారింది। ఏదేమైనప్పటికీ ఇప్పుడు అయితే మాత్రం మన్యువలో యాక్చువల్గా మన్యువలోనైతే ఇక్కడ బినామీలుగా ఉన్న వాళ్ళకి గిరిజనేతరులు అక్రమ కట్టడాలు కడుతున్నారంటే దానికి కారణం ఇక్కడ గిరిజనులే సపోర్ట్ చేస్తున్నారనేది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది। మరి నిజంగా గిరిజనులు అంటే గతంలో గిరిజన సంఘాలు పలు పార్టీలు అందరూ కూడా మన్యువలో 1/70 యాక్ట్ కోసము దెబ్బలు తిన్నారు జైలుకి వెళ్ళారు ఏదో అలాగేటంటే మా గిరిజనులు రాబోయే రోజుల్లో కూడా బాగుండాలి వాళ్ళు ఉండడానికి ఇల్లు ఉండాలి వాళ్ళు పండించుకోవడానికి పంటలు ఉండాలి అయ్యి భూ ఆక్రమణ చెందకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి 1/70 యాక్ట్ తీసుకొచ్చారు। మరి నేడు అదే గిరిజనులు కొంతమందికి కొమ్ము కాస్తూ బినామీలుగా కొమ్ము కాస్తూ గిరిజనేతరులకు అక్రమ కట్టడాలు కట్టించడానికి సపోర్ట్ చేస్తున్నారంటే మరి దానిని ఏమనుకోవాలో కూడా అర్థం కావడానికి విషయం। అలాగే మరి గిరిజన సంఘాలు అన్నారు ఏంటంటే గిరిజన సంఘాలు 1/70 అంటున్నారు ఏమంటున్నారు మరి గత నెల రోజులు పాటు రెండు నెలలు బట్టి కూడా ఇక్కడ పాడేరని ఉక్కుంపేట అని ఎక్కడని చాలా మటుకు కూడా గిరిజనేతలు ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారని చెప్పాను వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారు తప్ప గిరిజన సంఘాలు కూడా పట్టించుకోలేదు అనేది కూడా ఇప్పుడు మనకి తేట తెల్లమైంది। ఎందుకంటే ప్రతి ఏరియాలో కూడా వాళ్ళు ఏదో ఏంటంటే ఫస్ట్ రోజు ఏదైనా పత్రికల్లో వచ్చినప్పుడు స్పందిస్తున్నారు లేకపోతే వాళ్ళు వెళ్ళి ఒకలా అక్కడ ఎంఆర్ఓకి కానీ లేకపోతే సంబంధిత అధికారులకు కానీ అక్కడికి వెళ్ళి లెటర్ ఇచ్చినప్పుడు కూడా అంటే వినతి పత్రాలు అందజేసినప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప తర్వాత ఎవరూ కనిపించట్లేదు। ఏదేమైనప్పటికీ ఇప్పుడు వరకు చెప్తున్నాం కదా మాకు తెలిసి ఈ నెల రోజుల్లో గిరిజన సంఘాలు సుమారు ఇంచుమించు ఒక 20-30 ఇల్లు మీద వాళ్ళు ఫిర్యాదు చేశారు కానీ నేటి వరకు ఒక్కటి కూడా ఆగలేదు। అంటే మరి గిరిజన సంఘాలు ఏటు చేస్తున్నాయని చెప్పిన ఆరోపణలు వస్తున్నాయి నిజంగా గిరిజన సంఘాలు గిరిజనుల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఏటి అనేది కూడా మనకు అర్థం కావడం లేదు। ఇప్పటికైనా గిరిజన సంఘాలు మేల్కొని రాబోయే రోజుల్లో గిరిజనులు ఇక్కడ బతికి ఉండేందుకని చెప్పినట్టు వాళ్ళకి ఏదోలాగా తాత్కాలిక పంటలు పండించుకొని ఏదోలా ఇక్కడ జీవనోపాధి చేసుకొని బతికేందుకు కాస్త స్థలమైనా ఉండేలా చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు।